హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ పూర్ణిమ గనిని విజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఒక రాయలసీమ కారం రెసిపీతో మా దేముడి పెళ్ళికి ముందు రోజు వివరాలు మీతో షేర్ చేస్తానండి. నేను పెట్టిన రోజా చెట్లు, చామంతి చెట్లు బాగానే ఉన్నాయి. కొన్ని అయితే ఎండినట్లున్నాయి, కొన్ని అయితే పూలు పూస్తున్నాయి. రోజా పూల్లో వైట్ రోజ్ అయితే ఎప్పుడు పూలైతే ఉంటుందండి. సో ఈవేళ అయితే ఒక పువ్వు కోసి మా పాపకి అయితే పెడదామనేసి పువ్వుని అయితే కట్ చేయడం జరిగింది. చామంతులు కానీ ఒక్కొక్క రకము ఒక్కొక్కసారి పూస్తున్నాయి అన్నమాట. చెట్లకి కొంచెం రోజ్ మిక్స్ అవంతా యాడ్ చేస్తూనే ఉన్నాను. కానీ ఇంకొంచెం అంటే ఇంకేదైనా పెంపకంలో ఏమన్నా తప్పుందేమో, ఇంకొంచెం డెవలప్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. పూలు అయితే పూస్తూ ఉన్నాయండి. చామంతులు బాగా వస్తున్నాయి. ఇప్పుడైతే వైట్ చామంతులు అయితే చిన్న చిన్నవి బాగా పెరిగినాక పటాలకు పెడతా. మా పాప కోసం కొన్నాను కదా, సో రోజెస్ వచ్చి మిక్స్డ్ కలర్ తక్కువ వస్తున్నాయి. చిట్టి రోజాలు అయితే ఒక్కసారిగా కాసేస్తున్నాయి. వైట్ రోజా మాత్రం ఎప్పుడు ఉంటుందండి. మన రాయలసీమ కారం అండి. ఈ కారము ఎస్పెషల్లీ నాకు జలుబు చేసిన, జ్వరము, నెక్స్ట్ వచ్చి అస్సలు సహించకపోయినా, ఫుడ్ నచ్చకపోయినా నేను రెడీ చేసుకొని తినేటువంటి కారం అండి. దీనికోసం వచ్చి ఎండుమిర్చి కట్ చేసుకొని తూట్ చేసేస్తాను. జీలకర్ర, ధనియాలు కొంచెం కారం ఎక్కువైతే యాడ్ చేసుకుని లేకుంటే స్కిప్ చేయండి. పొడి కొట్టుకొని దీంట్లో వచ్చి అంటే మనం తీసుకునేటువంటి మిర్చిని పట్టించి ఒక ఎర్రగడ్డ యాడ్ చేస్తాం అనమాట. నా మిర్చికి ఒక ఎర్రగడ్డ సరిపోయింది. సో కచ్చా పచ్చగా గ్రైండ్ చేయాలండి. ఫుల్గా అయితే మనం ఇచ్చేయకూడదు, ఒక రౌండ్ తిప్పేసి వదిలేసామంటే యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇలా రెడీ చేసుకున్నటువంటి కారానికి మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, కొందరు వచ్చి ఉంటే వెన్న కానీ నెయ్యి కానీ యాడ్ చేస్తారు. నేనైతే మనం వాడేటువంటి ఆయిలే యూస్ చేస్తాను. నేను సన్ఫ్లవర్ ఆయిలే వాడతాను. సో ఆయిల్ హీట్ అయినాక నేను ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్నాను కదా, మిర్చి, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ కానీ మనం వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ ఇలా వేస్తే ఫ్లవర్ స్మెల్ బాగుంటుంది. కరేపాకు కానీ వేయచ్చు. మనం తినేటప్పుడు ఏ పక్క నుండి పడేయడం అనేసి నేనైతే యాడ్ చేయాల. ప్యూర్ అంటే ప్యూర్ మన రాయలసీమ కారము. మా సిస్టర్స్ నేను చదువుకునే రోజుల్లో తెచ్చేటోళ్ళు అనమాట, యశోద, మైసూరమ్మ. సో నా క్యారేజ్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ క్యారేజ్ నేను తినేసేది. అప్పటి నుంచి అంత ఇష్టం అనమాట. ఎంత అంటే చెప్తుంటే మౌత్ టెండరింగ్గా ఉంది. ట్రై చేయండి, ఎక్సలెంట్ టేస్ట్ అండి. మనం ఈ మెథడ్లో మనం రెడీ చేసుకున్నాం అంటే కారం అనేది ఉండదు. జలుబు చేసినప్పుడు కానీ, జ్వరం వచ్చి తగ్గుతుంది కానీ ఆ టైంలో మనకు అన్నం సహించదు కదా, ఆ టైంలో కానీ మనం ఇలా కారం రెడీ చేసుకొని రైస్కి కానీ, దోశకి కానీ, ఇడ్లీకి కానీ అండి ఎక్సలెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ రైస్ మనం వేడివేడిగా అన్నం మార్చేసుకొని ఈ యొక్క కారం అంత పెట్టుకొని లైట్ కలుపుకోండి. కారం ఎక్కువ తినలేని వాళ్ళైతే, బాగా తినేవాళ్ళైతే, నాలాంటి వాళ్ళైతే బాగా తినొచ్చండి. నాకు చాలా చాలా అంటే జలుబు కూడా తగ్గిపోతుందండి. ఎందుకంటే ఈ యొక్క మిరపకాయలో నియాసిన్ అనేటువంటి ఒక వైటమిన్ ఉంటుంది అనమాట. అది రెసిస్టెన్సీని పెంచుతుంది, ఆకలిని కూడా పుట్టిస్తుంది అనమాట. అల్సర్ లాంటి ఉండేవాళ్ళు కొంచెం ట్రై చేయాలంటే ట్రై చేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. కానీ మన రాయలసీమ ఎర్రగడ్డ కారం అంటారు దీన్ని. మేమైతే మిరకాయ ఇట్లా వేయించుకుంటాము అనేసి అంటాను, పేరేదైనా కానీ. సో మా పిల్లలకి ఒక కర్రీ చేస్తే నేనైతే దీన్ని తిన్నానంటే నాకు జలుబు తగ్గిపోద్ది. కానీ పిల్లలకి హెల్త్ బాగోలేదు. నేను మీతో షేర్ చేసినటువంటి వ్లాగ్ వచ్చి దేముడి పెళ్ళి ముందు రోజు అనమాట. అంటే సోమవారం రోజు నైట్, దేముడి పెళ్ళి ఎర్లీ మార్నింగ్ మంగళవారం జరుగుతుంది అనమాట, అమావాస్య నైట్ రోజు. మేమైతే ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ రొటీన్ అంతా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళేసి ఆ టెంపుల్ వేలు డెకరేషన్ ఎలా ఉందో చూడండి. ఒక లుక్ వేసుకుంటే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. పెద్దగుళ్ళ దర్శనం అయితే మిమ్మల్ని అలో చేయరండి, నా మొబైల్ కానీ బీక్ పక్కన పెడతారు. సో ఆ వేలో అనమాట ఎలా ఉంది ఏమి అనేసినండి. అక్కడ బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో వచ్చి ఒక ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి పెద్ద స్క్రీన్ పెట్టేసి శివరాత్రి రోజు జాగారానికి కానీ, నెక్స్ట్ మామూలుగా కానీ బ్రహ్మోత్సవాలు అంతవరకు స్క్రీన్ అక్కడ ఏదో ఒకటి భక్తి గీతాలు అయితే జరుగుతూ ఉంటాయి. డెకరేషన్ ఎక్సలెంట్ అండి. మనకి వెళ్ళే రైట్ సైడ్ వచ్చి సువర్ణముఖి నది, లెఫ్ట్ సైడ్ టెంపుల్, చుట్టూ డెకరేషన్, రోడ్డు. మేమైతే మూడో గేట్ ద్వారా లోపలికి వెళ్ళిపోతాం. మూడో గేట్ కానీ నాలుగో గేట్ కానీ వెళ్ళచ్చు. నాలుగో గేట్ వచ్చి ఎన్నికల లాస్ట్ అనమాట. మూడో గేట్ వచ్చి ఈజీ, చాలా దగ్గరగా వెళ్ళిపోవచ్చు. సో పార్కింగ్ కానీ ఇక్కడే ఉంటుంది. ఈ గేట్ నుంచి మ్యాక్సిమం అంటే చాలా తొందరగా వెళ్తాం. చూడండి అక్కడ డిస్ప్లేలో కూడా లైటింగ్, శ్రీకాళహస్తీశ్వర సోమవారి యొక్క మహోత్సవము, బ్రహ్మోత్సవాలు డిస్ప్లే రన్ అవుతూనే ఉంటుంది. ఎక్సలెంట్ లైటింగ్ డెకరేషన్ అండి. ఓల్డ్ డెకరేషన్ లోపల ఉండటంతో పాటు లైటింగ్ డెకరేషన్ కానీ అద్దరిపోతుంది అనమాట.
నేను వచ్చి దేవుడి పెళ్లి ముందు రోజు షూట్ చేశాను. మేము ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళి వచ్చినాక అక్కడ క్లాసికల్ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, అది కానీ మీకు షేర్ చేస్తాను. రైట్ సైడ్ సూర్య భగవాన్ ఇదన్నమాట, ఇక్కడే అండి ప్రోగ్రామ్స్ జరిగేది. మా పాప డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ, అంటే రేపు జరుగుతుంది అనమాట. అంటే వీడియో వచ్చిన నెక్స్ట్ డే నాకు దేవుడి పెళ్ళి అయినా మరుసటి రోజు మా పాప ప్రోగ్రామ్, అంటే దేవుడి మంగళవారం రోజు ఈవినింగ్ జరిగింది. నేనైతే యూట్యూబ్ నుంచి సోమవారం నైట్ మీతో అప్లోడ్ చేస్తున్నాను. మేము దర్శనం చేసుకుని అక్కడ కొంతసేపు అయితే ప్రోగ్రామ్ చూసేసి ఎవరితో గీతాలాపన జరుగుతూ ఉండింది. ఇంకా మనం దేవుడి పెళ్ళికి రోడ్ సైడ్ షాపింగ్ అద్దరిపోద్దండి, అంటే దేవుడి పెళ్లి ముందు రోజు కానీ పల్లకి సేవ రోజు కానీ కాళహస్తిలో నాలుగు వీధుల్లో రోడ్ సైడ్ షాపింగ్ అంటే అసలు ఇసుకేస్తే రాలనంత జనాలు ఉంటారు. ప్రతిదీ రబ్బర్ బ్యాండ్ దగ్గర నుంచి, క్లిబ్బుల దగ్గర నుంచి, బెలూన్స్ దగ్గర నుంచి, ఒక్కటని కాదండి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్, రెగ్యులర్గా వాడేటువంటి కమ్మలు దండలు అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట విత్ రీజనబుల్ కాస్ట్. అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ రోడ్ సైడ్ స్టాల్స్ పెడతారండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మ్యాక్సిమం అంటే దేవుడి పెళ్ళికి కానీ పల్లెల నుంచి అంతా కూడా వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే దానికి వస్తారు. ఇప్పుడు వచ్చి స్ట్రిక్ట్ రూల్స్ అయినాయి, అప్పట్లో అయితే చిన్నపిల్లలకి కానీ వివాహాలు చేసేటోళ్ళు కదా, ఇప్పుడు బాల్య వివాహాలు జరగకూడదని, సర్టిఫికేట్స్ ఉండాలని, ఆధార్ కార్డులు చూపెట్టాలని అంటుందోటి మ్యాక్సిమం అంటే దేవుడి పెళ్లి కానీ కొంచెం తగ్గాయనే చెప్పాలా. ముందైతే బీభత్సంగా చేసుకునేటోళ్ళు, అంటే ఏ మూల నుంచినా కూడా పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయేది. కానీ క్రౌడ్ మాత్రం ఏం తగ్గలేదండి, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఈవెన్ చూసేందుకు, ఇట్లా షాపింగ్ చేసేటందుకు దేవుడి పెళ్లికి ఎవ్రీ ఇయర్ చూసేదానికే వెళ్తామండి. ముందు రోజు నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ మనం ఉండలేం కదా అంతవరకు, సో అందుకని ముందు రోజు అయితే చూస్తాము. ఇక్కడ అన్నదానాలు జరిగేటివైనా ప్రతిదీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇది జరుగుతూ ఉంటుందండి. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతూ ఉంటుంది. భోజనం పెట్టడమేనా, టిఫిన్స్ పెట్టేవాళ్ళేనా, నెక్స్ట్ ఒకటే కాదండి ఫుడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వచ్చి ఇట్లా ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారు. ఆ బ్రహ్మోత్సవాలు యొక్క ప్రతిదీనండి, మనకి తేరుల రోజు కానీ, శివరాత్రి రోజు కానీ కానీ నాలుగు వీధుల్లో ఉండే షాప్స్ వాళ్ళు కానీ, నెక్స్ట్ అంటే ముందు యూనియన్స్ ఉంటాయి కదా, అంటే చదువుకున్న వాళ్ళు అట్లా ఓల్డ్ స్టూడెంట్స్ అట్లాంటి వాళ్ళు కానీ ఇట్లా ఇట్లాంటి అకేషన్స్ అప్పుడు వాళ్ళు వచ్చి డొనేషన్స్ ద్వారా వాళ్ళ అన్నదానాలు అయితే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. సో మాకు తెలిసిన వాళ్ళ విఎన్ఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు కానీ అలా చేస్తారనమాట. నేనైతే ఇప్పుడు పెళ్లి మండపం దగ్గర డెకరేషన్ చూపిస్తున్నానండి. ఇక్కడే అమ్మవారు అయ్యవారి కళ్యాణం అయితే జరుగుతుంది, అంగరంగ వైభవంగా జరుగుతుందండి. కంప్లీట్ నైట్ అంతా నిద్రపోరు. నా బ్యాక్ ఫ్రంట్ ఉండేటువంటి క్యూ లైన్లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఒక ఇద్దరు వచ్చి వాళ్ళ తోడైతే ఇక్కడైతే ఉండొచ్చు, లేదా రూమ్స్ తీసుకొని కానీ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు అయితే ఉన్నారు. ఇదేనండి విఎన్ఆర్ గిఫ్ట్ ప్లాజా. ఇక్కడ మగ్ పెయింటింగ్, టీషర్ట్ మీద పెయింటింగ్ అని అవైలబుల్ ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ షోకేస్ పీసెస్ కానీ గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఎక్సలెంట్గా అవైలబుల్ ఉందండి. వీళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ ద్వారా ఎవ్రీ ఇయర్ దేవుడి పెళ్లి ముందు రోజు అంటే దేవుడి పెళ్లికి ఇట్లా ఫుడ్ అయితే డొనేట్ చేస్తూ ఉంటారండి. డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ మేము కానీ టేస్ట్ అయితే చేయడం జరిగింది. సో మా వారికి ఫ్రెండ్ అనమాట. సో అలా చేసేసుకుని మేము ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. బాబుకి ఫీవర్ అనేది నేనైతే తీసుకురాలేదండి, బాబు ఇంట్లోనే ఉన్నాడు, మెడిసిన్ అయితే వేస్తున్నాను. ఆయన కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంది. వీళ్ళైతే బ్లడ్ టెస్ట్లు అవంతా చేసి కానీ నెక్స్ట్ ఏంటో చూడాలా. ప్రతి దగ్గర చేస్తూనే ఉంటారండి, ఫుడ్ డొనేషన్ అయితే చేస్తానంటే. మేము వచ్చేటప్పటికి 10 అయినా కూడా ఇంకా ఉన్నారనమాట, అంటే ఈవినింగ్ నుంచి స్టిల్ నైట్ అంతా కూడా ఇట్లా ఏదో ఒక డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ అయినా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు నాలుగు వీధుల్లో. మేము పెళ్లి మండపము, బేరువారి మండపం మధ్యలో అయితే వెళ్తున్నాము. ఇక్కడ కానీ చాలా అంటే క్యూ లైన్ ఫుల్గా ఇది ఉంది. ఇక్కడ ఎండింగ్ నుంచి కంప్లీట్ షాపింగ్స్ చూడండి, సైడ్ షాపింగ్స్ కానీ ఉన్నాయి. స్ట్రీట్ షాపింగ్స్ పిల్లలు బొమ్మల దగ్గర నుంచి ఒకటని కాదండి ప్రతి ఐటము. మెయిన్ వచ్చి లేడీస్కి అంటే క్లిబ్బులు, రబ్బర్ బ్యాండ్స్, దండలు, కమ్మలు వెరైటీ వెరైటీగా ఉంటాయండి. ఎవరు యూజ్ చేయాలంటే అవి ఇంకా పిల్లల బొమ్మలున్నా అవి బెలూన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అని, నెక్స్ట్ వచ్చి టాయ్స్ ఒక్కటని కాదండి ప్రతిదీ అంటే బార్గెనింగ్ కానీ ఉంటుంది. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అంటే ఇంకా ఇప్పుడు పుచ్చకాయల సీజన్ స్టార్ట్ అయిందండో, ఈ పుచ్చకాయలు కానీ వచ్చేస్తున్నాయి. ఇంకా ఆ టైంలో కానీ కొనేవాళ్ళు ఉన్నారు, కట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు చూడండి. అంటే కంప్లీట్ నిద్రపోరండి నైట్ అంతా కూడాను. చూసేదాన్ని కొందరు వస్తారు, ఇంకా పెళ్ళిళ్ళు ఒకళ్ళ తరపున పెళ్ళి అయిందంటే ఇంక వాళ్ళ బంధువులంతా వస్తారు. నెక్స్ట్ చుట్టుపక్కల పెళ్ళి సత్రాలు ఉంటాయి, అక్కడికి వచ్చే వాళ్ళైనా నాలుగు వీధులు ఫుల్ క్రౌడెడ్, రష్గా ఉంటుంది. చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఇదండి ఇవాళ దేవుడి పెళ్లి విశేషాలు. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి.